Namo Venkatesaya. Pratiroju Udayam Mimali Palakristuna Subhodayam Karikramanki Swagatam. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ లలితా పరదేవతాయై నమః. జగన్మాత భక్తి గురించి చెప్తూ అనన్య భక్తి పరాభక్తి యొక్క వైశిష్ట్యాన్ని యమవంతుడికి దేవతలకి బోధిస్తున్నది. విశేషించి ఈ పరాభక్తిలో ఏ పనైనా అమ్మవారి పని చేయాలనుకుంటారు. ఇదే కృష్ణ పరమాత్మ గీతలో మత్కర్మ కృణ్ మత్పరమో అని మాట చెప్పారు. మద్భక్త సంగవర్జిత అని. ఎప్పుడైతే చేసే పని, చేసే ఆలోచన ప్రతిదీ కూడాను ఆ దేవీమయమైనవే చేయాలనుకునేవాడు పరమ ప్రీతితో చేస్తాడు. అంతేగాని అది చెయ్యడం వల్ల ఏదో వస్తుందనో, ఆఖరికి చిత్తశుద్ధి లభిస్తుందనో, పాపం పోతుందనో అనేది కూడా ఉండదు. అసలు పాపం పోతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది అనేటువంటి లక్ష్యం ఉన్నప్పుడు వాడు సాత్విక భక్తులు అవుతాడు. దానిపైన పరాభక్తి ఉంటుంది కనుక అటువంటి వాడు వ్రతాని మమ దివ్యాన్ని నిత్య నైమిత్తికాన్యపి, నిత్య నైమిత్తికములతో పాటు దివ్యమైన అమ్మవారి వ్రతాలు కూడా చేస్తాడు. అందుకే పరాభక్తి చెందిన వారు కూడా ఆ భగవత్ సంబంధమైన వ్రతాచరణలు చేస్తారు. సామాన్యులు ఏదో కోరికల కోసం వ్రతాలు చేస్తుంటారు. అందులో రాజసులు తామసులు కూడా ఉంటారు. సాత్విక భక్తి కలిగిన వారు పాప నివృత్యర్థం భగవత్ ప్రీత్యర్థం చేస్తారు. పరాభక్తి కలిగిన వారు కేవలం అమ్మవారిపై ప్రీతి భావంతో నిష్కామంగా చేస్తారు. ఆ చెయ్యడంలోనే ఆనందం అనుభవిస్తూ చేస్తారు. వాటి గురించి చెప్తూ వ్రతాని మమ దివ్యాని నిత్య నైమిత్తికాన్యపి నిత్యం వ్యక్కురితే భక్త్యా విత్త సాక్ష్య వివర్జిత. ఇటువంటి భక్తులు కానీ వ్రతములు చేసినట్లయితే వాళ్ళు నిత్య నైమిత్తిక కర్మలు కూడా ఆ పరాశక్తి ప్రీతికే చేస్తారు. అలా పరమేశ్వరి ప్రీత్యర్థం చేస్తున్న వారికి విత్త సాక్ష్య వివర్జిత అంటే ధన విషయంలో వాటిని వ్రతాదులకి ఖర్చు చేయడం విషయంలో పీనాశతనం అనేది వాళ్ళకు ఉండదు. వారు లోభాన్ని వదిలి భక్తితో చేస్తారు. ఆ వ్రతాచరణతో పాటు మధుత్సవ దిదృక్షాచ మధుత్సవ కృతిస్తథ అమ్మవారి యొక్క ఉత్సవాలు చూడాలనేటువంటి ఉత్సాహము, ఉత్సవాలు చెయ్యాలనేటువంటి శ్రద్ధ కూడా వారికి ఉంటుంది సుమా. అటువంటి వారు అవి చెయ్యడానికి చాలా స్వాభావికంగా నియమాలను అనుసరిస్తూ ఉంటారు. అంతేకాదు ఉచ్చైర్ గాయంశ్చ నామాని మమైవ కలు నృత్యతి. ఆ తల్లి నామాలు తలంచుకోగానే వాటి పలుకుతున్నప్పుడు వారిని వారు మైమరచిపోయి ఎలుగెత్తి నా నామములు అంటూ ఉంటారు. ఆ నామాలంటూ ఆనందంతో నృత్యం కూడా చేస్తారు. అహంకారాది రహితో నేహ తాదాత్మ్య వర్జిత. భాగవతంలో చెప్తున్న అంశములు కూడా ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా దేవీ భాగవతమే కదా. అంతేకాకుండా అటువంటి వాడికి భగవన్నామాలు పలికేటప్పుడు తాదాత్మ్య స్థితిలో ఇతరులు తనను గుర్తిస్తున్నారని కానీ గుర్తించాలని కూడా అనుకోడు. ఆఖరికి దేహం నేననేటువంటి భావం వాడికి పోతుంది సుమా. అటువంటి వాడికి చివరికి తన దేహాన్ని కాపాడుకోవాలనేటువంటి చింత కూడా ఉండదు. దేహ చింత ఉండదు పరాభక్తి కలిగిన వాడికి. అలాగని దేహం లోకయాత్ర విషయంలో అశ్రద్ధ వహించడు. ధర్మ విషయంలో ఎంత చేయాలో అంత చేస్తాడు. కానీ దీనిపై తీవ్రమైన ఆసక్తి ఉండదని తెలుసుకోవాలి. ప్రారబ్ధేన యథాయచ్చ క్రియతే తత్తథా భవేత్. అటువంటి పరాభక్తికి చెందినవాడు ఎటువంటి అనుభవానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఒకప్పుడు చేసిన వాటి యొక్క ప్రారబ్ధ ఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నాను కనుక అది ఏదొచ్చినా పర్వాలేదు అంటాడు. అంటే సుఖదుఖాలు కూడా వెరవకుండా ఉంటాడు. ఎందుకంటే సుఖదుఖాలు ఇదివరకు పుణ్యపాపాల వల్ల వస్తున్నాయి కాబట్టి అవి రాని ఆ ప్రారబ్ధములు అనుకుంటాడు. కానీ వాటికి అంటాడు. ఎందుకంటే సుఖదుఖాలకు అంటుకోవలసిన మనస్సు అమ్మవారి పాదపద్మాలను అంటుకుంది గనక ఇంకా లౌకికమైన ఈ ప్రారబ్ధ ఫలం అతనికి అంటవు. నమే చింతాస్తి తత్రాపి దేహ సంరక్షణాదిషు. ఆఖరి దేహ సంరక్షణాదుల విషయంలో కూడా అతనికి చింత ఉండదు. ఇతి భక్తిస్తు యా ప్రోక్త పరాభక్తిస్తు సా స్మృత. ఈ భక్తిని పరాభక్తి అనాలసుమా అని చెప్తూ ఈ భక్తిలో కేవలం ప్రేమభావం ఉంటుంది. సా పరానురక్తిరీశ్వరేని సాండిల్యుడు దీని గురించే చెప్పాడు. సాత్విస్మిన్ పరమ ప్రేమ రూపా నారదులు కూడా భక్తి శాస్త్రం రచించింది. ఈ పరాభక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి రాశారని తెలుసుకోవాలి. ఇత్తం జాతా పరాభక్తి యస్య భూధర తత్వత తదైవ తస్య చిన్మాత్రే మద్రూపే విలయో భవే. వాడెప్పుడూ నన్నే చింతనం చేయడం చేత నేను ప్రతి వారిని చిద్రూపిణిగా సద్రూపిణిగా ఆనందరూపిణిగా ఉన్నాను, సచ్చిదానంద తత్వముగా ఉన్నాను గనక అటువంటి నన్నే అతడు చింతన చేయడం చేత క్రమంగా
నాతో ఐక్యం చెంది పూర్ణంగా నాలో లయమవుతాడు. ఇటువంటి పరాభక్తి ఏదైతే ఉన్నదో అది సంపూర్ణమైనటువంటి జ్ఞానం అనిపించుకుంటుంది సుమా. ఎందుకంటే పరాభక్తి యొక్క పూర్ణ దశే జ్ఞానము. ఇది చాలా గొప్ప మాట. ఇదే మాట ఉద్ధవ గీత కృష్ణ పరమాత్మ భాగవతంలో కూడా తెలియజేస్తాడు. భక్తేస్తు యా పరాకాష్ఠ సైవ జ్ఞానం ప్రకీర్తితం వైరాగ్యస్య చ సీమాస జ్ఞానే తదుభయం యత. మోక్షానికి కారణమైనటువంటి అభేద జ్ఞానం సిద్ధించాలి అంటే పరాభక్తి పూర్ణం కావాలి, లేదా వైరాగ్యం పూర్ణం కావాలి. వైరాగ్యం పూర్ణంగా ఉన్నా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది, భక్తి పూర్ణంగా ఉన్నా బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. అందుకే భక్తి వైరాగ్యాలు చాలా ముఖ్యం సుమా. భక్తవు కృతాయాం యస్యాపి. అయితే పరాభక్తి కలిగిన వాడు పూర్ణమైనటువంటి బ్రహ్మతత్వంలో లయం కాకుండా ప్రారబ్ధవశాత్తు ఒకవేళ మరణించినట్లయితే, ఎవరు పరాభక్తికి చెందినటువంటి వాడు పూర్ణ బ్రహ్మములో ఐక్యము కాకుండా బ్రహ్మజ్ఞానం పూర్ణంగా అనుభవానికి రాకుండా ఒకవేళ ప్రారబ్ధవశాత్తు మరణించినట్లయితే, ఈ చెప్పడంలో అర్థం ఏంటంటే ఇటువంటి పరాభక్తి చెందిన వాడికి ఈ జన్మలోనే సంపూర్ణమైనటువంటి బ్రహ్మముతో అభేద జ్ఞానం సిద్ధిస్తుంది. ఒకవేళ సిద్ధించే లోపలే ప్రారబ్ధవశాత్తు ఆయువు తీరి మరణిస్తే అతడు నజాయతేతు మజ్ఞానం మణిద్వీపం సగచ్చతి. అతడు మరి పుట్టడు. అంటే అభేద జ్ఞానం సిద్ధించకుండా పరాభక్తిలో ఉండగా మరణించాడు అనుకోండి, అతడు మరి పుట్టడు. మరి ఎక్కడికి వెళ్తా అంటే మమ మణిద్వీపం సగచ్చతి, నా మణిద్వీపానికి చేరుకుంటాడు. అక్కడ తత్రగత్వా అఖిలాన్ భోగాన్ అనిచ్ఛన్నపి తర్చతి. అక్కడ అఖిల భోగాలను అనుభవిస్తాడు. అతడు భోగకాంక్ష లేదు, కానీ నా లోకంలో ఉన్న దివ్యమైన అనుభవాన్ని అతడు పొందుతాడు. తదంతే అనుభవం పూర్తయ్యాక మమ చిద్రూప జ్ఞానం సమ్యక్ భవేన్నగా, ఆ లోకంలోనే నా చిద్రూప జ్ఞానము సంపూర్ణంగా అతనికి తెలిసి పూర్ణ కైవల్యాన్ని అప్పుడు పొందుతాడు సుమా. దీన్ని బట్టి పరాభక్తి కలిగిన వారు మాత్రమే ఆ దేవీ లోకానికి చేరుకుంటారు. ముందు పరాభక్తి కలిగిన వారు ఈ జన్మలోనే బ్రహ్మజ్ఞాన జీవన్ముక్తి పొందవచ్చు. ఆ జీవన్ముక్తి పొందకుండా తనువు చాలిస్తే దేవీ లోకానికి చేరతారు. అక్కడ క్రమంగా దివ్యానుభవం పొందుతూ ఆ తల్లి దయ వల్ల అభేద జ్ఞానాన్ని కైవల్యాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్తున్నది క్రమముక్తి అంటారు, ఇది లభిస్తుంది. తేన ముక్త సదేవస్యా జ్ఞానాన్ ముక్తి నచాన్యద. మొత్తానికి జ్ఞానం చేతనే మోక్షము. ఈ పరాభక్తి జ్ఞానాన్ని ఇస్తుంది, లేదా తర్వాత లోకాల్లోనే జ్ఞానం సిద్ధిస్తుందని చెప్తున్న అమ్మవారికి నమస్కరిస్తూ నిజ ఆశ్వయుజ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. యో భావయతి భోక్తృణాం దదాది చ ఫలాన్యపి భావనం సర్వ ఫలదో భావనా వాంఛితార్థతః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ నిజ ఆశ్వయుజ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, శ్రీ మహావిష్ణువుని, శ్రీ వెంకటేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ పరమాత్మ యందు ఉత్తమమైన భక్తి ప్రపత్తులను కనబరుస్తూ ఈ శుభోదయ కాలాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ శరన్నవరాత్రి పర్వదినాలలో శ్రీ వెంకటేశ్వరుడి యొక్క నామార్చనం ఎంతో విశేషమైనటువంటి ఫలాల్ని మనకు అందజేస్తుంది. పరమాత్మ యొక్క నామాలలో ఒక విశేష నామం ఉన్నది, భావన అని చెప్పి. ఆ భావన అనేటువంటి నామము ఎటువంటి ఉత్తమ భగవత్ తత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నదో ఈరోజు మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యో భావయతి భోక్తృణాం దదాతి చ ఫలాన్యపి. ఈ లోకంలో అనేకమైనటువంటి జీవరాశులు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది భక్తులందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా వారి వారికి కావలసినటువంటి ఫలాల్ని వారి వారికి కావలసినటువంటి సమయాల్లో ఇవ్వగలిగినటువంటి పరమాత్మ ఎవరు? శ్రీ వెంకటేశ్వరుడే అంటూ ఉన్నారు. యో భావయతి భోక్తృణాం దదాతి చ ఫలాన్యపి. ఫలాన్యపి దదాతి, వారికి కావలసిన ఫలములన్నింటినీ కూడా కలుగజేస్తాడు, అందిస్తాడు పరమాత్మ. దానే అని ధాతు, ఇస్తాడు అని. భావనం సర్వ ఫలద, సకల ఫలముల యొక్క ఉత్తమ ఆనంద స్థితి ఏదైతే ఉంటుందో ఆ ఆనంద స్థితిని నిరంతరము కూడా కలగజేస్తాడు. అందుకే విఘ్నో మునీంద్రుల వారంటారు, భగవంతుడి యొక్క ఆరాధన ఫలము ఎలా ఉంటుంది అంటే
నిత్యానందమమృతరసపానవత్ సర్వదా తృప్తికరం అని చెప్పి వర్ణన చేస్తారు ఆయన. భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహము చెంత ఆ తిరుమల దివ్యక్షేత్రానికి చేరుకొని ఆ పరమాత్మ యొక్క ఉత్సవములనన్నింటినీ కూడా దర్శిస్తూ ఆ పరమాత్మకు నివేదించినటువంటి ఆ అన్నప్రసాదాలు స్వీకరిస్తూ సాక్షాత్తు వైకుంఠమైనటువంటి అక్కడే గడుపుతూ ఉంటే ఎటువంటి ఆనందం కలుగుతుందండి భక్తులకి అంటే, నిత్యానందమమృతరసపానవత్ సర్వదా తృప్తికరం. ఆ దేవలోకంలో అందరూ కూడా అమృతాన్ని తీసుకుంటారు, సేవిస్తారు అంటున్నారే, ఆ దేవతలు అమృతాన్ని స్వీకరిస్తే ఆనందంగా ఉంటుంది అని చెప్పి పరమానందాన్ని ఆ దేవతలు పొందుతూ ఉంటారు కదా, ఆ ఆనందము ఈ లోకంలో తిరుమల దివ్యక్షేత్రంలో స్వామిని దర్శించి స్వామికి నివేదించినటువంటి ఆ ప్రసాదాన్ని కొంతైనా సరే కళ్ళకద్దుకొని స్వీకరిస్తే మనకు కలుగుతుందంటున్నారు. అది దాన్ని వర్ణన చేస్తారు, నిత్యానందమమృత రస పానవత్ సర్వదా తృప్తికరం. సర్వదా తృప్తికరం, తృప్తి అంటే ఎలా ఉంటుంది? తృప్తి అనేటువంటిది అంటే మన జీవితాల్లో మనకు తెలుసు, ఇకపై నాకు ఇంకేదీ కూడా అవసరం లేదనేటువంటి భావన, నాకే బాధలు లేవనేటువంటి భావన, ఏ చీకు చింత కష్టము లేనటువంటి క్షణాన మనం పొందుతూ ఉంటాం తృప్తి అనేటువంటి ఒక భావనని. ఆ భావన తిరుమల దివ్యక్షేత్రంలో నిరంతరము కూడా భగవంతుడి యందు భక్తితో మనం ఉన్నట్లయితే కలుగుతుంది అంటున్నారు. అటువంటి భావాన్ని కలిగిస్తాడు కడకనే పరమాత్మని భావన అని చెప్పి పిలుస్తున్నారు. కనుక ఆ భావనుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుని ఈరోజు ఎంతో చక్కగా ఆరాధిద్దాం. పరమాత్మ యొక్క సేవలో ఈ రోజున మనం చరితార్థం చేసుకుందాం. ఈరోజు తిథి వార నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు అక్టోబర్ 22వ తేదీ చాంద్రమాన శ్రీమతి శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతు నిజ ఆశ్వేజ మాసం శుక్లపక్షం, షష్ఠి తిథి మూలానక్షత్రం గురువారం. ఈరోజు తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు మనం వీక్షించినట్లయితే, ఈరోజు షష్ఠి తిథి, సుబ్రహ్మణ్యస్వామి వారి యొక్క ఆరాధన ఈరోజు ఉత్తమమైనటువంటి ఫలాల్ని మనకు అందజేస్తుంది. ఈ శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆదిపరాశక్తి అయినటువంటి ఆ దేవి యొక్క ఆరాధన ఉత్తమమైనటువంటి ఫలం కాగా, విశేష ఫలాన్ని ఈరోజు షష్ఠి తిథి కనుక సుబ్రహ్మణ్యస్వామి వారి యొక్క ఆరాధన ఉత్తమ ఫలాన్ని మనకు అందజేస్తుంది. ఇంకా విశేషించి చూసినట్లయితే ఈరోజు గురువారం. ఈ గురువారం బృహస్పతి గ్రహ ఆరాధన ఉత్తమ ఫలాల్ని మనకు అందజేస్తుంది. గురుణా దేహపుష్టిశ్చ బుద్ధిపుత్రార్థ సంపద అని చెప్పి జ్యోతిష్శాస్త్రం చెప్తోంది. బృహస్పతి గ్రహానికి గనక మనం ఆరాధన చేసినట్లయితే ఆ గురుణా దేహ పుష్టిశ్చ బుద్ధి పుత్ర అర్థ సంపద, చక్కనైనటువంటి దేహ పుష్టిని గురువు అందజేస్తాట, బుద్ధి చక్కనైనటువంటి బుద్ధిని వివేక జ్ఞానాన్ని బృహస్పతి గ్రహం మనకు అందజేస్తుందట, అర్థ సంపద అర్థ సంపదని కూడా బృహస్పతి గ్రహం అందజేస్తుందట. స్థానికంగా చూసినట్లయితే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య శరన్నవరాత్రి మహోత్సవాలలో స్వామివారు ఈ ప్రాతకాల వేళలో సూర్యప్రభ వాహనంపై పరమాత్మ మనందరికీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నారు. అదేవిధంగా సాయంకాల వేళలో చంద్రప్రభ వాహనంపై పరమాత్మ మనకు దర్శనమిస్తారు. కాలగమనాన్ని లెక్కించడానికి ప్రధాన కారకులు సూర్యుడు చంద్రుడు. కాలోహి బలవాన్ కర్త అంటారు. ఈ బలమైనటువంటి కర్త ఎవరు? కర్తృత్వం అంటే కాలమే కర్త. సుఖమునకు దుఃఖమునకు కాలము కర్త. ఈ కాలము ఎవరి అధీనంలో ఉండి నడుస్తోంది అంటే సూర్యుడు చంద్రుడు. వారిద్దరినీ కూడా అధిరోహించిన వాడెవడు? కాలస్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు అంటూ ఉత్తమమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తూ పరమాత్మ ఈరోజు ప్రాతకాల వేళలో సూర్యప్రభ వాహనం పైన, సాయంకాల వేళలో చంద్రప్రభ వాహనం పైన ఊరేగుతూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నారు. కనుక ఈ విధమైనటువంటి భగవద్ దర్శనం ఉత్తమ చక్కని ఫలాన్ని మనకు కలగజేస్తుంది. ఈరోజు ఈ విధమైనటువంటి దర్శనాలతో భగవద్ ఆరాధనతో చరితార్థం చేసుకుందాం. ఇది ఈనాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు. ఇలాంటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.